పెదగంటి 76వ వార్డులో కులమతాలకు అతీతంగా ప్రజాశ్రేయసే ప్రభువాదిగా పనిచేస్తున్న 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో ఈ నెల 23వ తేదీన నుండి ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచనల మేరకు 31వ తేదీ వరకు వార్డులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వర్గాల పార్టీ అట్టడుగు వర్గాలు దృష్టిలో చేసిన పార్టీయే. అందులో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేతన నేస్తం కానీ, రైతుల నేస్తం కానీ, రైతు భరోసా కానీ, అలాగే మత్స్యకారులకు కానీ ఎన్ని ఒకటే ఉంది. కొన్ని వందల ప్రోగ్రాంలు ఆయన చేయడం జరిగింది. అంటే ఒక ప్రోగ్రాం అవుతుంది అనేటప్పటికి ఇంకో ప్రోగ్రాం, ఇంకో ప్రోగ్రాం అవుతుంది అంటే ఇంకో ప్రోగ్రాం. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వచ్చే నెల ఆ పైన జూలై 8వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా నాకు ఇల్లు లేదు అని అనాలని ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ గారు మొన్న కూడా మళ్ళీ వాలంటీర్లందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. నేను వచ్చి ఏదైనా గ్రామ సభలో ఎక్కడ ఇల్లు అలాగే అన్ని రకాలుగా మాకు సాధించి ఈ దాదాపు 23 రోజులు కనీసం దాదాపు 9000 వస్తువు కాంబినేషన్ వన్ కవర్ జరిగింది. అక్కడ మొత్తం అన్ని కమ్యూనిటీస్ కానీ, అన్ని కాలనీస్, అన్ని ఏరియాల్లో కూడా టైగర్లో నుంచి అన్ని పంచడం జరిగింది. దాంతో పాటు డిపార్ట్మెంట్స్ కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి, పరిగ నిర్మాణం సంబంధించి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు నేతృత్వంలో 76వ వార్డు అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి ఈ దొడ్డిరమణ గారు సుమారు 25 రోజులు ఏకతాటిగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టి వాళ్ళకి అందించినటువంటి